అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెక్కిన రుచులు. ఇవాళ మనం పాలతో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆయిల్లో పోపు విద్దులు ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా అల్లము, కొద్దిగా పసుపు, బీరకాయలు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు ఇది మగ్గాక ఇందులోనే మనం టమాటా వేసేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది ఉడికిందండి, టమాటా అంతా ఉడికిపోయింది. దీంట్లోనే మనం ఒక టీ గ్లాస్ పాలు పోసుకొని ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దీంట్లో మనం మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. పాలతో రెడీ చేసిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం దీంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి అన్నంలోకైనా చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.